ఇటు కరోనా కేసులు అటు అక్రమ రవాణాలు ఏం జరిగినా సరిహద్దుల లింకులు ఇది గురజాల పరిస్థితి దీంతో అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందన్న అపవాదు నుంచి బయటపడేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు అధికారులు అక్రమ మద్యం గుట్కా రవాణా గుంటూరు జిల్లా సరిహద్దు ప్రాంతానికి సవాల్గా మారింది గంటకో కేసు నమోదవుతోంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దృష్టి పెట్టినప్పటికీ అక్రమ రవాణా తగ్గడం లేదు చెక్ చెక్పోస్ట్ కేంద్రంగా ఇది సాగుతోంది ఏపీలో లిక్కర్ రేట్లు పెంచడంతో అక్రమ రవాణా మాఫియా రంగంలోకి దిగింది పక్క రాష్ట్రం నుంచి చీప్గా తెచ్చి ఇక్కడ అమ్ముతోంది ఇదంతా గుర్జాల నియోజకవర్గంలో జరుగుతుండటంతో అధికారులు ప్రజాప్రతినిధులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేకంగా రిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నా రవాణా మాత్రం ఆగడం లేదు దీంతో మరింత కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మకాలు చేసిన వారు ఎవరినైనా గుర్తిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేయబోతున్నారు కోర్టు నుంచి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు పదిహేను నుంచి ఇరవై కేసులు బుక్ అవుతున్నాయి పది వెహికల్స్ సీజ్ అవుతున్నాయి ఇరవై మంది నుంచి ముప్పై మంది దాకా వ్యక్తులు అరెస్ట్ అవుతున్నారు పటిష్టంగా అయినా చర్యలు తీసుకుంటున్నాం ఇరవై నాలుగు గంటలు మా వాళ్ళు ఖచ్చితంగా మద్య నియంత్రణ కోసం కృషి చేస్తున్నారు గురజాల పరిధిలోనే ఏపీ తెలంగాణ సరిహద్దు ఉంది ఇక్కడ నుంచి మద్యం గుట్కా ఏపీలోకి ఎంటర్ అవుతోంది దీంతో సంబంధం లేకపోయినా చెడ్డ పేరు మాత్రం ఈ ప్రాంతానికి వస్తోంది మరోవైపు స్థానికులు ఎవరైనా ఇలాంటి అక్రమ వ్యాపారంలో భాగస్వాములైతే నియోజకవర్గం నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు అంతేకాకుండా సరిహద్దు ప్రాంతం కావడంతో కేసులు ఎక్కువగానే నమోదవుతుండడం కలకలం రేపుతోంది ఈ పరిణామాలని కట్టడి చేయడం అధికారులకు ప్రజాప్రతినిధులకు సవాలుగా మారింది